ఆ తర్వాత ఆవిడతో అన్నాడు, నువ్వు అడిగిన కోరిక తీరుస్తాను, కోరిక తీర్చడంలో నా బాధ్యత కొంతే, మిగతా బాధ్యత నీది. నేను నీకు నియమములతో ఒక వ్రతం ఇస్తాను, ఆ వ్రతాచరణ చేశావా నీకు ఇంద్రుణ్ణి చంపి కొడుకు పుడతాడు. ఆచరణలో లోపం వచ్చిందా, వాడు ఇంద్రుణ్ణి చంపలేడు. ఏమంటావంటే మీరు ఏం చెప్పినా పాటిస్తానండి, ఏం చెప్పండి ఆ నియమాలు నేను పాటిస్తాను చెప్పండి అంది. అప్పుడు కశ్యపుడు దితితో ఇలా అన్నాడు, పుంసవనము అని ఒక వ్రతం ఉన్నది, ఈ వ్రతం చేసిన వాడికి సత్పురుషుడు పుడతాడు, మంచి కొడుకు పుడతాడు. ఆ వ్రతం చేస్తున్నప్పుడు మాత్రం చాలా నియమాలు పాటించాలి, ఆ నియమాలు పాటిస్తే మంచి కొడుకు పుడతాడు, పాటించకపోతే నీ లోపమును బట్టి లోపమునకు తగిన కొడుకు పుడతాడు. కొడుకు పుట్టడం ఖాయం, కానీ లోపాలు లేకుండా ఉంటే నువ్వు అనుకున్న కొడుకు పుడతాడు, లోపాలు ఉంటే కొంచెం తేడా వస్తుంది. ఏమిటండి నియమాలు అంది ఆవిడ. ఈ వ్రతం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు మొదలుపెట్టాలి. ఓపికన్న వాళ్ళు సంవత్సరమంతా చెయ్యొచ్చు, ఓపిక లేని వాళ్ళు ప్రతి నెల పాడ్యమి నాడు, శుక్లపక్ష పాడ్యమి నాడు మాత్రం ఈ వ్రతం చేస్తే చాలు. అంటే ఉదాహరణకి సంతానం కావాలనుకున్న వాళ్ళు ఈ పుంసవన వ్రతాన్ని అనుష్ఠానం చేయాలనుకుంటే మార్గశిర మాసం మొదలుపెట్టి మళ్ళీ మార్గశిరం వచ్చేదాకా ప్రతి శుక్లపక్ష పాడ్యమి నాడు యథాశక్తిగా ఉపవాసం ఉండి ఈ వ్రతం చెయ్యాలి. ఈ రోజుల్లో నహింస్యాత్ భూతజాతాని, ప్రాణులను హింసించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం పనికిరాదు, ఎవరిని చంపకూడదు, కనీసం తిట్టకూడదు, ఏ ప్రాణికి అపకారం చేయకూడదు. నా శపేయత్తు, ఎవరిని శపించకూడదు, నువ్వు నాశనం అయిపో అనకూడదన్నమాట. నా అనృతం వదేత్తు, అసత్యమాడరాదు. దీంతో పాటుగా ఇంకా చాలా నియమాలు చెప్పాడు ఆయన. విరబోసుకుని జుట్టుతో ఎక్కడికి వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవుకు సంబంధించినవే వాడాలి వ్రతం చేసినప్పుడు. అన్యములు, ఏ గొర్రెపాలు, మేకపాలు ఇలాంటివి ఆ ఒక్కరోజుకి వాడకూడదు. తర్వాత కాళ్ళు కడుక్కోకుండా పడుకోకూడదు, కాలకృత్యాలకు వెళ్ళొస్తే కాళ్ళు చేతులు కడుక్కొచ్చి అప్పుడు కాళ్ళు తుడుచుకుని పడుకోవాలి. ఎంత అద్భుతమైన నియమం అంటే కాళ్ళు కడుక్కోకుండా పడుకోకూడదు, కడుక్కున్న తడి కాళ్ళతో పడుకోకూడదు. ఇది కఠోర నియమం అండి. తడి కాళ్ళతో పడుకుంటే కలిపురుషుడు కాళ్ళ గుండా లోపలికి ఎడతాడు, అందుకే కష్టాలు వస్తాయి. కాళ్ళు కడుక్కున్న వెంటనే తువ్వాలతో తుడుచుకుని పడుకోవాలి. తర్వాత ఈ కాలంలో భర్తని పొరపాటును కూడా తిట్టకూడదు, ఆ రోజుల్లో మాత్రం భర్తను తిట్టకూడదట, ఏది వ్రతం చేసిన 12 రోజులు కూడా. ఆవిడంటే ఏడాది చేసింది అనుకోండి, ఈ 12 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత పగటిపూట పడుకోకూడదు, గడప మీద తలబెట్టి పడుకోకూడదు, పేలు గడప దగ్గరికి వెళ్ళి చూడకూడదు. ఈ విధంగా నియమములు పాటించాలి. అలా పాటిస్తే శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడవుతాడు, సత్సంతానం కలుగుతుందనగానే ఆవిడ మీరు చెప్పినవన్నీ పాటిస్తానంది. మార్గశిర మాసంలో వ్రతం ప్రారంభించింది. ఇప్పుడు ఆవిడ 12 నెలల పాటు వ్రతం మొదలుపెట్టగానే ఈ విషయం ఇంద్రుడికి తెలిసిపోయింది. ఇంద్రుడికి సిబిసిఐడి ఉంటారు, ఎప్పటికప్పుడు ఏ మూల ఎక్కడ ఏం దొరుకుతున్నా తెలుసుకుంటాడు ఆయన. అందుకని తెలుసుకుని పరుగు పరుగున పిన్ దగ్గరకు వచ్చి, పిన్ని నువ్వు సత్సంతానాన్ని పొందబోతున్నావు, నాకు తెలుసు, తండ్రి గారు చెప్పారు నువ్వు వ్రతం ప్రారంభించిన వెంటనే నువ్వు గర్భం ధరిస్తావని, 12 నెలల పాటు నువ్వు వ్రతం చేస్తావని, ఈ 12 నెలల పాటు ఆ గర్భం నీలోనే ఉంటుందని, ఆ 12 నెలలు గర్భమును చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలని నాన్నగారు చెప్పారు. నీలాంటి తల్లి దొరకడం నా అదృష్టం, మా అమ్మకంటే నువ్వే ఎక్కువ. ఈ 12 నెలలు నీకు పురుడు వచ్చేదాకా నేను నీకు సేవ చేసుకుంటానంటే ఇంద్రుడు అమాయకంగా అడగగానే ఆవిడ లొంగిపోయింది. నిజానికి ఆవిడ కోరిక ఏమిటి, ఇంద్రుడిని చంపే కొడుకు కావాలని. ఆ ఇంద్రుడు వచ్చి సేవ చేస్తానంటే వెంటనే లొంగిపోయింది. సరే నాయన సేవ చేసుకో అంది. నిజంగా ఇంద్రుడు చేసిన సేవ ఎవరూ చేయలేరు, అంత బాగా చేసేట. పొద్దున్న లేదు, రాత్రి లేదు, తల్లికి పాదాలు ఒత్తేవాడు, ఆవు పాలు పట్టుకొచ్చి ఇచ్చేవాడు. మొత్తం మీద సంవత్సర కాలం పాటు ఇంద్రుడు పొంచి పొంచి వేటాడేటటువంటి పులిలాగా మనస్సులో ఉన్న కుళ్ళు కుతంత్రములు బయటికి రానివ్వకుండా ఆవిడికి మహాసేవ చేశాడు. ఎందుకు చేశాడు, ఈవిడికి నాన్నగారు కొన్ని నియమములు పెట్టాడు, ఈ నియమములలో ఏదో ఒక నియమం ఉల్లంఘించకపోతుందా, అలా ఉల్లంఘించిన వెంటనే కొడుకుని చంపేద్దాం, కడుపులో ఉన్న కొడుకుని అని. కాబట్టి ఇలా మొత్తం మీద సంవత్సర కాలం ఎదురు చూశాడు. ఒకరోజు ఏం జరిగిందో తెలిసిన, ఆవిడ బయటికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేటప్పుడు ఏం జరిగిందట, కాళ్ళు కడుక్కోకుండా పడుకుందిట. కాళ్ళు కడుక్కోకుండా పడుకోద్దని చెప్పాడు కానీ మర్చిపోయి కాళ్ళు కడుక్కోకుండా పడుకుంది. పాదములు కడుక్కోకుండా అశుచిగా పడుకున్నది మా అమ్మ అనుకుని టక్క
అందుకని ఆవిడ కాళ్ళల్లోంచి కడుపులో గడిపోయాడు ఇంద్రుడు. అశుచితో పడుకుంటే ఆ గర్భం నిలబడదు, ఆ గర్భం నువ్వనుకున్న పని చెయ్యదని తండ్రి చెప్పాడు కనుక ఈయన లోపలికి దూరగలిగాడు. దూరి ఏం చేశాడు, వెంటనే కడుపులోకి చేరిపోయి వజ్రాయుధం పుచ్చుకుని ఆ కడుపులో ఉన్న పిల్లవాడిని పట్ట 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 7 ముక్కల కింద కొట్టేశాడు. ఆ పిల్లలు ఏం చేశారు, ఏడవడం మొదలెట్టారు. యోగమాయతో దితి ఉదరంలో చేరి ఆ పిల్లల్ని పిల్లవాడిని ముక్కల ముక్కల కింద కొడుతుంటే వాళ్ళు కొంచెం గట్టివాళ్ళండి. కొంతమందికి పూర్వజన్మ సుకృతం ఉంటుంది, దైవానుగ్రహం ఉన్నవాడికి ప్రాణాపాయ స్థితి రాదు. వాళ్ళు దేవతావరం పొంది ఉన్నారు, శ్రీమన్నారాయణ కటాక్షం ఉంది, అందుకే 7 ముక్కలై కూడా 7 మళ్ళీ 7 పిండములు అయిపోయారట. దితేహే ప్రవిష్ట ఉదరం యోగేశో యోగమాయయా చకర్త సప్తధా గర్భం వజ్రేణ కనక ప్రభం రుదంతం సప్తధా ఏకైకం మారోదీహి ఇతి తాన్ పునః. యోగమాయతో దితి గర్భంలో ప్రవేశించి 7 ముక్కలు చేసినా వాళ్ళు ఏడుస్తూ మమ్మల్ని చంపకు చంపకు అంటున్నారట. ఈయన ఏం చేశాడు, తెల్లబోయే ముందు 7 ముక్కలైతే 7 ముక్కలు మళ్ళీ 7 పిల్లలు అయిపోతేనే చావడం లేదు, పైగా ఏడుస్తూ అన్నయ్య చంపవద్దని కడుపులో నుంచి కూడా పలుకుతున్నారనుకుని వెంటనే మా రోదీహి అంటే ఏడవకండి ఏడవకండి అని మళ్ళీ 7 ముక్కల్ని ఒక్కొక్కదాన్ని మళ్ళీ 7 ముక్కల కింద కొట్టాడు. అంటే 7 49 ముక్కలు అయిపోయాయి. మా రోదీహి అనడం వల్ల మరుత్తు అని పేరు వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ఎన్ని కొట్టినా చావడంలా. ఈలోపు ఈ ఏడుపులకి గందరగోళానికి దితికి మెలకు వచ్చింది. లోపల కడుపులో ఏదో గడబడగా ఉందిట. అంటే ఇంత గందరగోళం జరుగుతుంటే ఆవిడకి ఏదో ఇంత పెసర గడబడ కింద ఉంది అంతే. అంటే ఆవిడ ఎంత గొప్పది ఆలోచించండి, యోగాభ్యాసం వల్ల కడుపులో ఇంత గొడవ జరుగుతున్నా ఆవిడకి ఏ గండము రాలేదు. ఆవిడ చాలా సామాన్యురాలు కాదు కదా, చాలా గట్టిది. కానీ దివ్య దృష్టితో అసలు విషయం కనిపెట్టి, ఇంద్ర ఏమిటి అత్యాచారం రా బయటికి అంది. టక్కన ఇంద్రుడి 49 మంది పిల్లలతో బయటకు వచ్చాడు. ఆవిడ తెల్లబోయి ఆ పిల్లలు కూడా ఎంత అందంగా ఉన్నారో, బంగారం రంగులో ఎర్రగా మిసమిసలాడిపోతూ పైన ఒత్తైన చుట్టుతూ ఓ గిజగిజలాడిపోతూ కనబడ్డారు. ఆవిడకి మతిపోయింది, నేను ఒక్క కొడుకును కోరితే 49 మంది ఎలా వచ్చారు ఇంద్ర అంది. అమ్మ నన్ను క్షమించు తల్లి అని వెంటనే కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు. సరే క్షమించని చెప్పిందిట, అసలు నేను నీ మీద భక్తితో రాలేదు, నువ్వు నన్ను చంపే కొడుకు కావాలి అని మా నాన్నగారిని అడిగావు. అప్పుడు మా నాన్నగారు నీకు కొన్ని నియమములు చెప్పారు, ఇదంతా నేను విన్నాను. నియమములన్నీ పాటించావా నీ కడుపులోంచి గొప్ప కొడుకు పుడతాడు. ఆ నియమాలు పాటించకుండా ఉంటే నీ కొడుకు నన్ను చంపేవాడు అవ్వడం. అందుకని నన్ను చంపేవాడు కాని కొడుకు రావడం కోసం ఒకవేళ కడుపులో ఉన్న పిల్లవాడిని చంపేస్తే అసలే గండం ఉండదు కదా అని భావించి నేను కపటంగా వినయము నటించి నీ దగ్గరకు వచ్చి నాటకములాడి సేవ చేశాను. నేను అనుకున్నట్టే నువ్వు కూడా ఒకరోజు అశుచిగా నిద్రపోయావు, ఇదిగో ఈరోజు నువ్వు కాళ్ళు కడుక్కోకుండా పడుకున్నావు. కాళ్ళు కడుక్కోకుండా పడుకున్నావు గనక నేను వజ్రాయుధంతో నీ కడుపులో ప్రవేశించాను నా యోగమాయతో. ఆ పిల్లల్ని చంపాలనుకున్నాను కానీ వాళ్ళు మహాత్ములు, అందుకే 49 రూపాలు ధరించారు. తల్లి ప్రాణం అంటే అందరికీ తీపే కదా, నా ప్రాణం నీ కొడుకు ఎక్కడ తీస్తాడో అని నేను మోసం చేశాను, అందులో తప్పు ఉన్నది, అయినా క్షమించు నన్ను. నీకంటే కరుణాస్వరూపిణి ఎవరుంటారు, మా అమ్మకంటే నీకు ఎక్కువ జాలి అని పరిపరి విధాలుగా పొగిడి బతిమాలి కాళ్ళు పట్టుకుంటే ఆవిడ జాలి పడిపోయి, సరేరా నాయన నువ్వు చంపాలనుకున్న పిల్లలు బతికారు గనక నేను నిన్ను పొరపాటును కూడా శపించలేకపోతున్నాను. ఇప్పుడు ఈ పిల్లల్ని ఏం చేస్తావు అనగానే, ఇంకా ఏం చేయడం ఏమిటి, నా చేతిలో ముక్కలై కూడా వీళ్ళు ఆయువుతో బలంగా పెరిగారు కాబట్టి వీళ్ళని కూడా అమరులను చేస్తాను, దేవతల కింద మారుస్తాను, నా లోకానికి పట్టుకుపోతాను, నా పక్కనే ఆసనమిచ్చి 49 ఆసనాలు ఇచ్చి వీళ్ళని దేవతలుగా మారుస్తాను. ఈరోజు నుంచి మరుద్గణములనే పేరుతో వీరు ప్రత్యేకంగా నా పక్కనుంటారు, నాకు సొంత తమ్ముళ్ళు వీళ్ళు అనగానే ఆవిడ సంతోషించింది. పోన్లే నా కోరిక ఏమిటి, అమరులు అవ్వాలి కదా, అమరులు అయ్యారు వీళ్ళు, నీతో పాటు దేవతలుగా ఉంటారు, యుగాంతం వరకు వీరికి నాశనం ఉండదు అనుకుని మొత్తం మీద క్షమించి ఇంద్రుని వదిలేసింది. ఆ విధంగా మరుద్గణాలు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఆ మరుద్గణములు ఎందుకు కడుపులో ఉండి కూడా చావలేదు అంటే, వాళ్ళు కడుపులో ప్రవేశించే ముందు దితి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రాన్ని 1000 పర్యాయములు జపించింది.
నారాయణ స్మరణ వల్ల కడుపులో ఉన్న పిండం అంత గట్టిదయ్యింది. ఆ తర్వాత వాళ్ళు హాయిగా శాశ్వతంగా ఇంద్రుడితో సమానమైన వైభవం అనుభవించారని కానీ, ఇప్పుడు హనుమాన్ వచ్చి అడిగాడు ఈయన పరీక్షిత్తు సుకుణ్ణి. ఏమని అడిగాడు, వాసుదేవ మంత్రము నారాయణ మంత్రం చేసింది అంటే బహుశా అది వ్రత విధానం అయి ఉంటుంది కదా, ఇంతకీ పుంసవన వ్రత విధానం ఏమిటి అది చెప్పు, అది వింటాను. నాకు నువ్వు చెబితే ఇక్కడున్న వాళ్ళంతా వింటారు, వాళ్ళు లోకంలో ఈ వ్రతాన్ని వ్యాపింపచేస్తారు, తద్వారా ప్రజలంతా సత్సంతానాన్ని పొందగలుగుతారనగానే, అప్పుడు శ్రీ శుకులు వారు చెప్పారు, నాకు ఒకప్పుడు మా నాన్నగారు వ్యాసుడు నారదుడు చెప్పినటువంటి వ్రతం నీకు చెబుతున్నా విను. శుక్లే మార్గశిరే పక్షే యోషిద్భర్తురనుజ్ఞయా ఆరభేత వ్రతం ఇదం సర్వకామికమాదితః. మార్గశిరమాసంలో, మార్గశిరమాసంలో ఎందుకు మొదలుపెట్టాలి, ఇది విష్ణువ్రతం. మార్గశిరమాసం అంటే ఏమిటి, విష్ణుస్వరూపం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, మాసానాం మార్గశీర్షోహం, మాసములలో మార్గశిరమాసమును నేనే అని స్వయంగా కృష్ణుడు చెప్పాడు. అందుకే మార్గశిరము అంటే విష్ణుమాసం అని పేరు. ఆ విష్ణుమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు తెల్లవారుజామును లేచి స్నానం చెయ్యాలి, భర్త అనుజ్ఞ తీసుకోవాలి, ఈ వ్రతాన్ని మొదలు పెట్టాలి. ఇలా మొదలుపెట్టి వ్రతం చేస్తే ఒక్క సంతానమే కదట, సర్వకామికమాదిత అన్నాడు, అన్ని కోరికలు తీరుతాయి. ఈ వ్రతం విధవ చెయ్యొచ్చు, విధవ చేస్తే మోక్షం పొంది తీరుతుంది ఈ జన్మలోనే, అదే పెళ్ళయిన తర్వాత చేస్తే సత్సంతానం కలుగుతుంది. అసలు పెళ్లి కాని కన్య చేస్తే, అది కూడా చెప్పాడు శుకులు వారు, కన్య గనక ఈ వ్రతాన్ని ఒక ఏడాది చేస్తే మహానుభావుడైన భర్త లభిస్తాడు, చాలా ఉత్తముడు, భార్య యొక్క కోరికలు తీర్చేవాడు, భార్యని ప్రేమగా చూసేవాడు, ఇటువంటి వాడు ఉత్తముడు లభిస్తాడు. ఇంకా భూలోకంలో విద్యార్థులు గనక దీనిని సంవత్సరం పాటు చేసినట్టయితే వారు అనుకున్న విద్యలో విజయం సాధిస్తారు. సంవత్సరంలో నెలకొక్కరోజు చేయలేమా, మాత్రం చెయ్యొచ్చు, కష్టం కాదు. పిల్లలు అనుకున్న సీటు పొందుతారట, ఏం చదవాలంటే చదువుతారు. ఇదే యవ్వనంలో ఉన్న మగవాళ్ళు చేస్తే మంచి భార్య లభిస్తుంది, భార్యాభర్తలిద్దరూ అనుకూలంగా ఉంటారు. ఈ వ్రతం చేసేవారు సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి తిలకధారణ చెయ్యాలి. ఆ తర్వాత ముందు విఘ్నేశ్వరుడికి నమస్కరించాలి, ఆ తర్వాత గురుదేవుడికి నమస్కరించాలి. ఎవరో ఒక గురువు ద్వారా ఉపదేశం పొంది ఇప్పుడు చెప్పబోయే స్తోత్రం చెయ్యాలి. అలంతే నిరపేక్షాయ పూర్ణకామ నమోస్తుతే మహావిభూతిపతయే నమస్సకల సిద్ధయే. ఏ కోరిక లేనటువంటి వాడు, సర్వవ్యాపకుడు, అన్ని కోరికలు తీర్చేవాడు అయిన విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను. సమస్త సంపదలకి నిలయము, కోరిన వారికి సంపదలు ఇచ్చేవాడు అయిన శ్రీ మహావిష్ణువు కొరకు నమస్కారం చేస్తున్నాను. ఇలా ముందు స్తోత్రం చెయ్యాలి. ఎప్పుడు కూడా ధ్యానం, ఆవాహనం, ఈ విధమైన 16 ఉపచారములు ఉన్నాయి. అందులో ధ్యానం అంటే ఈ శ్లోకం చెయ్యాలి. షోడశోపచారాల్లో మిగతా ఉపచారములన్నీ పత్రం, పుష్పం, ధూపం, దీపం ఇవన్నీ సమర్పించాలి. ఈ సమర్పణ అయ్యాక అది కూడా ఎవరికి సమర్పించాలి అనే అనుమానం లేకుండా లక్ష్మీనారాయణులిద్దరూ ఉన్న పటము కాని విగ్రహం కానీ పెట్టుకుని దానికే ఈ ధూపదీపాలు ఇవ్వాలి. ఆ పటానికి ఆవాహనాదులు అయ్యాక, ఆఖరణ పూజ అయ్యాక అప్పుడు ఇప్పుడు చెప్పబోయే విష్ణు మంత్రం చెయ్యాలి. ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సహ మహా విభూతిభిః బలిం ఉపహరాణి. భగవంతుడైన మహాపురుషుని కొరకు, ఆ మహాపురుషుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. ఆయన మహానుభావుడు, సకల సంపదలు కలిగిన వాడు. సంపదలతో పాటు సంపదలు అనుభవించడానికి కావలసిన ఆరోగ్యాదులు, దాసదాసీ జనాలు ఇవన్నిటితో కూడి వాటిని మనకి ఇచ్చేవాడు ఆయన విష్ణువుకి. నా శరీరమును కానుకగా ఇస్తున్నాను, శరీరము, మనస్సు, వాక్కు ఈ మూడింటిని బలిం కానుకగా ఉపహారాన్ని ఇస్తున్నాం. ఆయనకి అన్నీ ఇచ్చేయాలి. అంటే మనం జపం చేసిన కాసేపు శరీరము అక్కడే ఉండాలి, ఆ దేవుడికి ఎదురుగుండానే కూర్చోవాలి, శరీరము ముందు ఆయనకి సమర్పించు. తర్వాత రెండోది ఏంటి, వాక్కు. ఇప్పుడు మంత్ర జపం చేస్తున్నావుగా, ఈ వాక్కు ఆయనకే సమర్పించు. శరీరము, వాక్కు ఇచ్చిన మనస్సు అక్కడ ఉండకపోతే, అందుకని మనస్సు కూడా లగ్నం చెయ్యి. ఈ మూడు ఆయనకి సమర్పిస్తే ఆ మంత్రానికి, ఆ నిష్ఠకి భగవంతుడు సంతోషించి వాళ్ళను అనుగ్రహిస్తాడు. ఇలా ఈ వ్రతాన్ని
ఒక్క సంవత్సర కాలం చేసినట్టయితే అటువంటి వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. వీలుంటే ఏడాది చేయడం మంచిదట, పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే ఎక్కువ నియమాలు కావు కనుక. అలాగని ఏడాది పొడుగుతా చేయలేని వాళ్ళు ప్రతి మాసంలో శుక్లపక్షపాడ్యమి నాడు చేస్తే చాలు. స్త్రీ చైత దాస్థాయ లభేత సౌభగం శ్రియం ప్రజాం జీవపతిం యశోగృహం కన్యాచ విందేత సమగ్ర లక్షణం పతింత్వ వీరా హతకిల్బిషాం గతిం. ఈ వ్రతాన్ని ఇలా శ్రద్ధగా చేస్తే ఆడవాళ్ళు చేస్తే సౌభాగ్యాన్ని పొందుతారు, పెళ్ళైన స్త్రీ సౌభాగ్యం పొందుతుంది. ఇంకా మగవాడు చేస్తే వాడికి సంపదలు వస్తాయి. ఇంకా అప్పుడే పెళ్ళి అవుతోంది, ఇంకా కాసేపట్లో పెళ్ళి అవుతోంది, లేక ఇప్పుడు పెళ్ళి జరుగుతోంది అనుకున్నటువంటి వాళ్ళు పెళ్ళి తొందరలో అవ్వాలి, లేదా పెళ్ళి కుదిరింది మరి కాసేపట్లో పెళ్లి పేటల మీద కడతాం, ఇలాంటి వాళ్ళు కనుక ఈ వ్రతాన్ని కనీసం ప్రారంభిస్తే భర్త సంపదలు ఉన్నవాడు అవుతాడు. జీవపతిం అంటే ఆ భర్త ఎప్పుడూ జీవిస్తాడు. ఆ పెళ్ళయ్యాక భర్త అకాల మరణం పొంది ఈవిడికి వైధవ్యం రాకుండా చూస్తాడు, అనగా హాయిగా సౌభాగ్యవతిగా ఈవిడ శరీరం విడిచిపెడుతుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి జీవిస్తారు. యశః కీర్తి లభిస్తుంది, గృహం లభిస్తుంది. కన్యాచ విందేత సమగ్ర లక్షణం పతిన్, అదే కన్య ఈ వ్రతం చేస్తే అన్ని శుభలక్షణములు కలిగిన మంచి భర్త లభిస్తాడు. తర్వాత అవీరుడు గనక చేస్తే వీరుడవుతాడు, పిరికివాడు ఈ వ్రతం చేస్తే వీరుడుగా మారతాడు. మృత ప్రజా జీవ సుతా ధనేశ్వరీ. మృత ప్రజ అంటే సంతానం పుట్టి చచ్చిపోయే వాళ్ళకి మృత ప్రజలు అని పేరు. కొంతమంది దురదృష్టవశాత్తు పిల్లాడో పిల్లో పుట్టి చచ్చిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ వ్రతం చేస్తే జీవసుతా మంచి ఎక్కువ కాలం జీవించే ఆరోగ్యంతో ఉండే కొడుకులు ఒకళ్ళు కదా ఎక్కువ మంది పుడతారట. ఏ వద్దు బాబోయ్ అనుకోవాలి తప్ప, లేకపోతే ఎంతమంది కావాలంటే అంతమంది పుడతారు. ధనేశ్వరి సంపదలు కూడా లభిస్తాయి. సుదుర్భగ అంటే విధవ, భర్త పోయిన ఆవిడ శుభగారూపమగ్ర్యం సౌభాగ్యవతి కంటే గొప్పదవుతుంది. పుణ్యస్త్రీ కంటే ఈవిడికి ఎక్కువ పుణ్యం వస్తుంది. విందే ద్విరూప విరుజా విముచ్యతేయ ఆమయా వీంద్రియ కల్పదేహం. ఇంకా ఈ జన్మలో దురదృష్టవశాత్తు కురూపంతో పుట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ వ్రతం చేస్తే భవిష్యత్తులో పరమసుందరీమణిగానో సుందరుడుగానో పుడతారు. కాదండి, మాకు ఇంద్రియముల మీద వ్యామోహం లేదు, కోరికలు లేవు అనుకున్న వాళ్ళు కోరికలు లేకుండా ఈ వ్రతం చేస్తే కోరికలను విడిచిపెట్టి శాశ్వత వైకుంఠం పొందుతారు. ఇన్ని శుభములనిచ్చే పరమ పవిత్ర వ్రతం పుంసవన వ్రతం అని చెప్పగానే ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎలా చేయాలో తెలుసుకున్నాడు, మంత్రం తెలుసుకున్నాడు గనక పరీక్షి నరేంద్రుడు తన కుమారుడి చేత ఈ వ్రతం చేయించే బాధ్యత కృపాచార్యుడికి ఇచ్చాడు. అందుకే భవిష్యత్తు జనమేజయుడు ఈ వ్రతాన్ని కృపాచార్యుని ద్వారా తెలుసుకుని చేశాట. అందుకే జనమేజయుడికి బంగారం లాంటి కొడుకులు పుట్టారు. ఇప్పుడు పరీక్షిత్తుకి ఒక అనుమానం వచ్చింది, నాకు చాలా కాలం నుంచి ఉంది, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, అదేను నీవు చెప్పిన వ్రతాలు విన్నాను, పరమ పవిత్రమైన అనేక గాథలు విన్నాను, వంశాలు విన్నాను, మన్వంతరాలు విన్నాను, వంశానుచరితములు విన్నాను, ఎప్పుడు చూచినా దితి కొడుకులు చచ్చిపోతున్నారు విష్ణువు చేతిలో లేక ఇంద్రుడి చేతిలో. అదేమిటో తెలియదు కానీ విష్ణుమూర్తి అందరి ఎడలా పక్షపాతంతో లేకుండా సమానంగా ఉండాలి కదా. నిజానికి విష్ణువు అంటే నిష్పక్షపాతంగా ఉండాలి, సకల లోకాలకి మూలకారకుడు ఆయన. అయినా ఎందుకో దేవతల మీద పక్షపాతంతో ఉన్నట్టు కనపడతాడు, రాక్షసుల ఎడల ద్వేషంతో కనపడతాడు. సమహ ప్రియ సుహృద్ బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం ఇంద్రస్యార్థే కథం దైత్యాన్ అవధీన్ విషమోయథ. అవధీద్ విషమోయథ. శ్రీ మహావిష్ణువు అందరికీ సమానుడు, ఆయనకి పక్షపాతం ఎందుకుంటుంది? అసలు పక్షపాతం ఎందుకు ఉండదంటే ఈ చరాచర జగత్తంతా వాసుదేవుడి నుంచి ఆవిర్భవించింది. ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మారాడు. ఆయనే ఈ చరాచర జగత్తులో ఉన్న లోకాలను సృష్టించాడు. ఆ లోకాలకి పాలకుల్నిచ్చాడు, పాలితుల్నిచ్చాడు. 84 లక్షల జీవరాశులు బ్రహ్మ ద్వారా సృష్టి చేయించాడు. సర్వభూతములు తన నుంచి వచ్చాయి గనక అన్నీ తానే కనుక అన్ని ప్రాణులను సమానముగా చూడాలి. దీనికి ఎంత అందంగా అనువాదం చేశాడో తెలిసినా అండి తెలుగులో పోతన గారు. సర్వభూతములకు సముడు, నెచ్చెలి, ప్రియుండు, అనంతుడు, ఆద్యుండు,
ఇంద్రుని కొరకు దైత్యేంద్రులనేటికి విషమునికై వడి వెదకి చంపే అసురుల జంపంగా అమరులచే తనకయ్యడి లాభమెంతైన కలదే. నిర్వాణనాథుండు నిర్గుణుడు అతనికి స్వపక్షపాతంబు కలదే. నాకు చాలా కాలం నుంచి ఉంది అయ్యా అనుమానం, అందరికీ మోక్షమిచ్చే ఆయన నిర్గుణ పరబ్రహ్మ, అటువంటి వాడికి ఒకరి మీద పక్షపాతం ఎందుకుంటుంది, ఒకరి మీద ద్వేషం ఎందుకుంటుంది, ఒకరి మీద రాగం ఎందుకుంటుంది? సకల ప్రాణులను సమానముగా చూసి అందరినీ ప్రేమించి అందరికీ మిత్రుడిగా అందరికీ తండ్రిగా ఉంటాడు ఆయన. అందుకే సయేవ మాత సయేవ పిత అని వేదం అంటున్నది, అతడే తల్లి అతడే తండ్రి అని. అటువంటి వాడు ఇంద్రుడి కోసం రాక్షసేంద్రుల్ని ఒక విషముడిలా చంపాడు, శత్రుత్వ భావన కలిగిన వాడికి వల్లే చంపేశాడు. దానికి గల కారణమేమిటి? పోని రాక్షసుల్ని చంపి దేవతల్ని కాపాడితే ఈయనకేమైనా లాభం ఉందా? దేవతల వల్ల ఈయనకేం లాభం? అసలు దేవతలు సృష్టించేవాడే తాను గనక వాళ్ళ వల్ల ఈయనకు వచ్చే కొత్త లాభం అంటూ ఏం లేదు. ఏ లాభము లేకపోయినా ఎందుకు చంపుతాడు? ఇది నాకు చాలా చిత్రంగా అనిపిస్తున్నది. ఒక్కొక్కప్పుడు ఈ సందేహానికి అర్థం తెలియక చాలా బాధపడుతూ భగవంతుడికే పక్షపాతం ఉంటే ఇంకా తక్కిన వాళ్ళ సంగతి ఏమిటి అనిపిస్తుంది. ఒక్కొక్కప్పుడు గుళ్ళోకి వెళ్ళి మొక్కుకుంటే ఆ మొక్కుబడి తీరకపోతే అయ్యో ఇంత మొక్కాను కదా, ఇంత ప్రదక్షిణ చేశాను కదా, కోరిక తీరలేదు, ఇక్కడ నిజంగా దేవుడున్నాడా అని కూడా అనిపిస్తుంది. ఈ సందేహాలు తీర్చన్నాడు ఆయన. అప్పుడు ఆయన ముందుగా చెప్పింది ఏమిటంటే, నాయన నువ్వు గుళ్ళోకి వెళ్ళావు, నీకు ఒక కోరిక ఉందని చెప్పావు, ఈ కోరిక కోరినంత మాత్రం చేత ఆ కోరికలన్నీ భగవంతుడు ఎలా తీర్చగలుగుతాడు? ఉదాహరణకి శచీదేవి నాకు భార్య కావాలని నహుషుడు మొక్కుకున్నట్ట, ఆ కోరిక తీర్చగలడా? భగవంతుడు తీరుస్తాడా? అది కుదురుతుందా? ఎలా కుదురుతుంది? కాబట్టి మనం కోరికలు కోరుతున్నప్పుడు ఈ కోరికలు మంచివో చెడ్డవో మనకి తెలియదు, మనం తాత్కాలికంగా కోరేస్తాం అంతే. కాబట్టి కోరికలు కోరుకొని ప్రదక్షిణలు చేసినంత మాత్రం చేత కర్మ పరిపక్వం కానంత వరకు పరమాత్ముడు ఏమీ చేయడు. కర్మ పరిపక్వం అవుతుంది అప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. కర్మ ఎప్పుడు పరిపక్వం అవుతుంది? చెయ్యగా చేయగా. 10 ఏళ్ళు చేస్తే ఒక కొంత పూజ లేకపోతే ఒక పునస్కారమో ఒక వ్రతమో ఒక దానమో ఒక దశాబ్దం చేస్తే ఈ దశ యొక్క ఫలితం రాబోయే దశలో అనుభవిస్తాం. అది కూడా పవిత్రమైతేనే అనుభవిస్తాం, అపవిత్రమైతే పొందం.